న్యాయాన్ని సటాన్ని మిల్క్ షేక్ లాగా మిక్సీలో వేసి తిప్పుతున్నాడు స్పోకెన్ ఇంగ్లీష్ కేకే సెక్షన్ 8 అంటే ఎవరికి అర్థం కావడం లేదంట ఇంకాస్త కన్ఫ్యూజ్ చేయడానికి వచ్చాడు హలో కేకే విభజన చట్టంలో ఇంకెన్ని లిటిగేషన్లు ఉన్నాయో చూసుకో నో కాన్స్టిట్యూషన్ అథారిటీ ఇన్ ద కంట్రీ కెన్ ఇంటర్ఫియర్ విత్ ద కోర్స్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఆర్ కోర్స్ ఆఫ్ లా తెలుగులోనే చెప్పు నా తిప్పాలి నేను పడతా లా అవుతా ఉందంటే దీన్ని కాంప్రమైజ్ చేసుకుందామా దీన్ని ఎట్లా సార్ట్ అవుట్ చేద్దామా అంటే దట్ ఈస్ అగేన్స్ట్ లా మీరు కెలికాక వాళ్ళు ఊరుకుంటారా చూడు ఎంత రచ్చో ఎలక్షన్స్ అవుతున్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నది అడ్మిటెడ్ ఫ్యాక్టు దాంట్లో ఒక ఓటు టీడీపీ కావాలన్నది అడ్మిటెడ్ ఫ్యాక్టు దాని అడ్మిటెడ్ ఫ్యాక్ట్ ప్రకారం టీవీలో చూసి ఆ ఒక ఓటు అడిగింది మాట అడ్మిటెడ్ ఫ్యాక్టు ఆ ఓటు టీడీపీ కావాలన్నది అడ్మిటెడ్ ఫ్యాక్టు ఆ ఓటు రావడం వల్ల ఎవరికి లాభం వస్తుంది టీడీపీకి లాభం వస్తుంది కూడా అడ్మిటెడ్ ఫ్యాక్టు మీరు ట్రాపింగ్ చేస్తే వాళ్ళు ట్రాపింగ్ మీద ఎంక్వైరీ చేస్తున్నారు టిఆర్ఎస్ నుంచి ఎవ్వరు కూడా ఇన్వెస్టిగేషన్ లో ఇంటర్ఫేర్ కాదలుచుకోలేదు వి డోంట్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ గవర్నర్ చేతికి పెత్తనం ఇవ్వాలని చట్టంలో రాసి ఉందంటగా సెక్షన్ 8 అంటే ఏంటి సెక్షన్ 8 మీరు చూసుకోండి మీరు కొంచెము పాపం మాట్లాడేటోళ్ళకు నేను ఇంగ్లీష్ లో రాసింది నేను అప్పుడే చెప్పిన తెలుగులో రాయండి రా బాబు నువ్వంటే స్పోకెన్ ఇంగ్లీషు అందరికి అంత తెలివి ఉండొద్దు సార్ సెక్షన్ 8 లోపల 4 సెక్షన్స్ ఉన్నాయి సార్ మరీ లోతుకు బాబాక అర్థమయ్యేటట్టు చెప్పు ఇద్దరు పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు బాబు ఇద్దరిని కొట్లాడుకోకుండా చూడు అంటారు దిస్ డజంట్ రిక్వైర్ లా తెలుసురండి అది చూసుకోండి తప్పేం లేదు ఒరే ఓరకే సోస్తుండమని చెప్పారా అట్ట కాదనుకుంటానే దీంట్లో కూడా దొంగని పట్టద్దని లేదు ఇక్కడ 50 లక్షలు ఇస్తే మీదే పెట్టుకోండి నేను ఇక్కడ లేదు ఇక్కడ లేని ఎందుకు ఉన్నాయి చెప్పు ఈ దొంగల గురించి లా అండ్ ఆర్డర్ మాట్లాడుతున్నాం కాన్స్టిట్యూషన్ మాట్లాడుతున్నాం సెక్షన్ 8 అంటున్నాం గవర్నర్ అంటున్నాం చట్టంలో ఉన్నప్పుడు పెట్టాల్సిందే అని అంటున్నారు వాట్ ఈ సెక్షన్ సదోపుడు సెక్షన్ 8 సెక్షన్ ఈ సెక్షన్ 8 దాని పేరు తెలుదు మిస్తాల్లో గడ్డం ఉందా మనకి నచ్చని ఒప్పుకోమంటే ఎట్ట ఇక్కడ దొంగతనాలు జరగనియము బద్మాషి పన్నం జరగనియం అంతేనా ఇక్కడ సింపుల్ యాజ్ దట్ చట్టంలో ఉన్న దాని ప్రకారం వెళ్లాల్సిందేనని కేంద్రం అనింది అనుకో దిస్ యాక్ట్ ఏ యాక్ట్ ఉన్నా దిస్ ఇస్ సబ్జెక్ట్ టు కాన్స్టిట్యూషన్ ఎవ్రీ లా ఇస్ మేడ్ అండర్ ద కాన్స్టిట్యూషన్ నువ్వు ఏలికేస్తే కాలికేస్తున్నావు ఇట్ కెనాట్ వైలేట్ కాన్స్టిట్యూషన్ అదో తెలుసు కదా సింపుల్ ఇంకెన్ని సెక్షన్లు బయటకు వస్తాయో చూసుకో 8 కాదు 8 88 పెట్టుకో 80 పెట్టుకో పెట్టుకున్నా దిస్ ఇస్ ది బైబిల్ వడ్డమ్మా బడవా లాని లాతోనే కొడదామనే ఎందుకంటే రాష్ట్రం నేనే ఉన్నా అది ఎవరో చెప్పినోళ్ళు లేకుండే ఒరే మరి అప్పుడు కుదరదని ఎందుకు చెప్పలేదు వాట్ ఇస్ దిస్ కాన్స్టిట్యూషన్ ఇఫ్ యు వాంట్ టు రిపీట్ ఇట్ హియర్ వాట్ ఇస్ దట్ వై షుడ్ ఐ హావ్ ఎన్ అబ్జెక్షన్ అబ్జెక్షన్ లేకపోతే దాని పేరు ఎత్తితేనే కంగారు ఎందుకు పడుతున్నట్టు ఇప్పుడు దొంగ ఆ నడుచుకుంటే పోతాడు దొంగని కాను కూడా పోతాడు అరే దొంగ దొంగ అని అంటూ తరచు చూడు వాళ్ళ గడబడ ఎక్కువైపోయి ఆ పోలీస్ డైవర్ట్ అయిపోతాడు కేంద్రం వాకే అంటదని మీకు కూడా డౌట్ వచ్చేసింది కదా నేనే నమ్ముతున్నాం కాదు అప్పటికి నమ్మద్దు అని చెప్తున్నాం నాకట అనిపించడంలే సార్ సెక్షన్ 8 అర్థం సెక్షన్ 8 అర్థం చేసుకోకుండా మీరు మీరు ఇప్పుడు మీరు ఎట్లవుతుంది అనుకుంటున్నాను నువ్వు క్వశ్చన్ అడిగినప్పుడు ఎట్లవుతుందో సెపరేట్ అనుకుని అడుగుతున్నావు అట్లా చేస్తే మాత్రం ధర్నాలు చేస్తామంటున్నాం అట్లా అర్థం చేసుకోమంటావా సరే రైట్ సార్